నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా రెండో రోజు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు సూచీలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సన్ఫార్మా, టెక్ మహీంద్ర, ఎంఎండ్ఎం, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎల్టీఐ మైండ్ట్రీ, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, అదాని ఎంటర్ప్రైజెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సార్, ఏంటి మరి గ్లోబల్ క్యూస్ అండ్ యాజ్ వెల్ లోకల్ క్యూస్ రెండు వీక్ గా ఉన్నాయి. నిన్న కూడా చూసాం భారీ పతనం అయింది మన మార్కెట్, మొత్తం 450 పాయింట్స్ నష్టపోయింది నిఫ్టీ. సో ఈ రోజు కూడా ఇంకా నెగటివ్ లోనే పయనిస్తోంది. సో ఈ ఫాల్ కి ఎప్పుడు బ్రేక్ పడుతుంది అంటారు? అయితే మనం ప్రధానంగా గమనించాల్సింది అంటే జనవరి మంత్లో సాధారణంగా ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్స్లో ఎక్కువ రైజ్ అనేటువంటిది లేదు, కానీ ఈసారి దానికి విరుద్ధంగా మన మార్కెట్లు జనవరి మంత్లో చాలా ప్రాఫిట్స్ అందించాయి. ఒక విధంగా ఒక రీజన్ కనిపించినప్పుడు ఏంటంటే ప్రాఫిట్ తీసుకోవటం బెటర్ అనేటువంటి స్ట్రాటజీలోకి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వెళ్ళారు. గ్లోబల్ క్యూస్తో పాటు ఇది కూడా ఒక కారణం. అయితే నిన్నటికి సంబంధించినంత వరకు మార్కెట్లు డౌన్ అవటానికి ప్రధానమైనటువంటి కారణం హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఫలితాలు. ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ ఫలితాలు మెర్జర్ అయిన తర్వాత Q3 ఫలితాల్లో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్జిన్ అనేటువంటిది కేవలం 3.4% మాత్రమే వచ్చింది. ఇది ఇన్వెస్టార్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏమన్నా మోర్ దాన్ 4% ఎక్స్పెక్టేషన్ ఉంటే అందుకన్నా తక్కువగా మార్జిన్స్ రావడంతో ఒక్కసారిగా డిసప్పాయింట్మెంట్తో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లను అమ్మటం మొదలుపెట్టారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్కటే 8% పైన పడిపోవటం జరిగింది. అన్న ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ పడిందో ఇండెక్స్లో ఇది చాలా హెవీ వెయిట్ షేర్. అంటే మొత్తం నిన్న నిఫ్టీ 450 పాయింట్లు పడిపోతే దానిలో మోర్ దాన్ 150 పాయింట్స్ ఫాల్కి కారణం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనే చెప్పొచ్చు. తర్వాత అలాగే మిగతా షేర్లలో కూడా కొంత ప్రాఫిట్ టేకింగ్ జరిగింది. కాకపోతే ఐటీ షేర్లు ఒక మాదిరిగా రీజనబుల్ రిటర్న్తో వెళ్ళటం వల్ల మార్కెట్ మరింత పతనం అవ్వకుండా నిన్న అంతవరకు కూడా కంట్రోల్ అయిందని చెప్పొచ్చు. గ్లోబల్ క్యూస్ కూడా అంత అనుకూలంగా లేకపోవటము, ఓవరాల్గా ఈ ప్రాఫిట్ టేకింగ్ అనేటువంటిది కొనసాగటం వల్ల మార్కెట్లు ఇవాళ కూడా నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఇన్వెస్టార్స్ జాగ్రత్తగా గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఉంది. మనం లీప్ ఇయర్స్లో స్టాక్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయని చెప్పి లాస్ట్ 40 ఇయర్స్ డేటాను కనుక ఒక్కసారి అనలైజ్ చేస్తే ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి వస్తున్నటువంటి లీప్ ఇయర్స్లో చాలా భయానకమైనటువంటి పర్ఫార్మెన్స్ స్టాక్ మార్కెట్లో కనపడింది. మనం 2008లో చూసినా, హర్షద్ మెహతా టైం 1992లో కానీ, అలాగే 2020 కానివ్వండి, ఇలా చాలా లీప్ సంవత్సరాల్లో మోర్ దాన్ 70% ఆఫ్ ద లీప్ ఇయర్స్ మార్కెట్లో హెవీ లాసెస్ వచ్చాయి. ఇది ఒక రూల్గా కాకపోయినప్పుడు కూడా యాదృచ్ఛికంగా జరిగినా ఎలా జరిగినా కానీ దీన్ని కూడా ఇన్వెస్టర్స్ గమనించాలి. తర్వాత ఎప్పుడైతే మార్కెట్స్ విపరీతమైన అంటే పెరుగుదలకి వెళ్ళాయో అక్కడి నుంచి కరెక్షన్కి అవకాశం ఉంటుందని అందరూ కూడా తెలుసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేయటం మంచిది. ఎవరైతే మంచి ప్రాఫిట్స్లో ఉంటారో వాళ్ళు ప్రాఫిట్ తీసుకోవటం, తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా కేవలం క్వాలిటీ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఫర్దర్గా లాసెస్ అవ్వకుండా జాగ్రత్త పడిన వాళ్ళు అవుతారని నేను చెప్తానమ్మా. రైట్, కాలర్ తీసుకుందాం సార్. కిషన్ రెడ్డి గారు ఉన్నారు లైన్ లో. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అడగండి, మీ డౌట్ ఏంటో. నా దగ్గర ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ అనేది ఒక 200 ఉన్నాయి మేడం. ఓకే. అలాగే జయ ఓషన్ అనేది ఒక 200 ఉన్నాయి. ఈ రెండు ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకోటి ఎంఐసి ఎలక్ట్రానిక్స్ అనే ఒక 400 ఉన్నాయి. ఇవి లాస్ లో ఉన్నాను. ఈ ర్యాలీలో ఎగ్జిట్ కావాలా ఉండాలా? వాట్ యు సజెస్టింగ్ సార్? ఒక 2 షేర్ల వరకు మనం ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు మీరు అడిగినటువంటి మొదటి 2 కంపెనీల విషయానికి వస్తే, ఇప్పుడు ఈ ర్యాలీలో మీరు ప్రాఫిట్ తీసుకోవటమే మంచిదండి. నిజానికి ఇప్పుడు మార్కెట్స్లో ఇక్కడి నుంచి ఫర్దర్ కరెక్షన్ కూడా స్కోప్ ఉంది కాబట్టి మీరు ప్రాఫిట్లో ఉండాలంటున్నారు. ఇప్పుడు ముందు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. వచ్చినటువంటి క్యాష్ను కూడా ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్ చేయకుండా మీరు మళ్ళా క్వాలిటీ స్టాక్స్లో ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నించండి. ఎప్పుడైనా ఒక షేర్ ప్రాఫిట్లో అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ని ఇమీడియట్గా ఇంకో షేర్లోకి డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు, క్యాష్లోనే ఉండండి. మళ్ళీ మార్కెట్ ఫర్దర్ కరెక్షన్లో మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే విషయాన్ని పరిశీలిద్దాం. రైట్, ఇంకో కాలర్ అండి.
సురేష్ గారు ఉన్నారు లైన్ లో. సురేష్ గారు, సురేష్ గారు అడగండి మీ డౌట్. జీవి రావు గారు, మాట్లాడండి ప్లీజ్. 370 మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు సురేష్ గారు. సరే, మనం పనామా పెట్రోల్ గురించి. పనామా పెట్రోల్ ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే హోల్డ్ చేయొచ్చు అండి. పెట్రోకెమికల్ సెక్టర్ యాజ్ సచ్ గా వేరే ఏదైనా ప్రాబ్లం ఏం లేదు, ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి మీరు. రైట్, ఇంకో కాలర్ అండి. అభిరామ్ గారు ఉన్నారు లైన్ లో. అభిరామ్ గారు, అభిరామ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అడగండి మీ డౌట్. సార్, డేటా ప్యాటర్న్స్ నేను ఇప్పుడు హోల్డ్ చేసి పెట్టుకోమంటారా లేకపోతే అమ్మేయమంటారా సార్? ఏదండి? నేను డేటా ప్యాటర్న్స్ సార్. డేటా ప్యాటర్న్స్ అంటున్నా. ఓకే ఓకే. అది 2150 లెక్కన తీసుకొని ఉన్నాను. ఓకే, ప్రస్తుతానికి అయితే లాస్ట్ లో ఉన్నాను. అది హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా? అయితే ప్రస్తుతం కూడా మార్కెట్ దాని యొక్క మూమెంటం అయితే లేదండి. ఇప్పుడు షేర్ టెక్నికల్ గా చూస్తున్నప్పుడు మీరు ఇప్పుడు కరెంట్ రేట్ లో ఎగ్జిట్ కావటమే మంచిది. మళ్ళా మరింత ఫాలో అయినప్పుడు దాని గురించి పరిశీలించవచ్చు ఈ క్వార్టర్ రిజల్ట్ తర్వాత. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎగ్జిట్ కావటమే బెటర్ అండి. రైట్, ఇంకో కాలర్ అండి. నాగేంద్ర రెడ్డి గారు ఉన్నారు. నాగేంద్ర రెడ్డి గారు, నాగేంద్ర రెడ్డి గారు, మీరే చెప్పాలి మీ డౌట్ ఏంటి అడగండి. జీవీ రావు గారు ఉన్నారు. నేను ఈ స్టాక్స్ లో లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను అండి, మీ సజెషన్ కావాలి. నా స్టాక్స్ వచ్చేసి టాటా మోటార్స్, ఆర్బిఎన్ఎల్ అండ్ టాటా పవర్, ఎన్టీపీసీ అండి. మీ సజెషన్స్ కావాలి. టాటా మోటార్స్, టాటా మోటార్స్ విషయానికి వచ్చినప్పుడు ఫండమెంటల్ గా చాలా మంచి కంపెనీ. ఇప్పుడు మన లాస్ట్ 1.5 ఇయర్ గా కూడా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇన్వెస్టర్స్ కి అందించింది. ఇప్పటికే గనక హోల్డ్ చేస్తున్న వాళ్ళని హోల్డ్ చేయమని చెప్తా అండి. ఫ్రెష్ బయింగ్ చేయాలంటే మాత్రం ఎవ్రీ డిప్ లో కూడా బై చేయొచ్చు. కమింగ్ 1 ఇయర్ లో కూడా మంచి రిటర్న్ ఇచ్చేటట్టు అవకాశం ఉంది. ఇంకోటి ఆర్బిఎన్ఎల్ అండి. అవునండి, ఆర్బిఎన్ఎల్ కూడా మనకి లాస్ట్ 1 ఇయర్ గా కూడా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది. ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్ గా మీరు బై చేయొచ్చు అండి ఆర్బిఎన్ఎల్ కూడా. ఎన్టీపీసీ ఎన్టీపీసీ వచ్చేసరికి అగైన్ ఇక్కడ కంపెనీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నప్పటికి కూడా మీరు కమింగ్ లాస్ట్ 1 ఇయర్ గా ఆల్మోస్ట్ 50% లెవెల్ ఆఫ్ రిటర్న్స్ మనం చూసాం. ఇప్పుడు ఈ రేట్లో ఫ్రెష్ బయింగ్ చేయకుండా ఇక్కడ నుంచి ఏదైనా కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మీరు ఫ్రెష్ బయింగ్ చేస్తే లాంగ్ టర్మ్ లో మీకు ప్రయోజనం ఉండేటువంటి అవకాశం ఉందండి. మీరు ఏంటంటే 3 కంపెనీలు కూడా ఓవరాల్ ఏంటి, టాటా మోటార్స్, ఆర్వీఎన్ఎల్, ఎన్టీపీసీ, 3 కూడా ఎక్సలెంట్ కంపెనీలేనండి. కాకపోతే లాస్ట్ 1 ఇయర్గా ఈ కంపెనీలు అన్నీ కూడా 40% రిటర్న్ అందించాయి. ఇప్పటికే ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఓన్లీ కరెక్షన్లో ఏదైనా డిప్లోకి వచ్చినప్పుడు మాత్రమే మీరు ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి పరిశీలించడం మంచిదండి. రైట్, ఇంకో కాలర్ అండి. నాగేందర్ గారు ఉన్నారు. నాగేందర్ గారు, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం, ఈ ప్రైస్ లో కోల్ ఇండియా తీసుకోవచ్చా? అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నిన్న బ్యాంక్ నిఫ్టీ 2000 పాయింట్స్ పడింది కదా మేడం, హెచ్డిఎఫ్సి కాకుండా ఇంకేం రీజన్ అయి ఉండొచ్చు 2000 పాయింట్స్ వాళ్ళకి? సో కోల్ ఇండియా ఈ టైం ఫస్ట్ కోల్ ఇండియా విషయానికి వస్తే ఇప్పుడు సమ్మేర్ అరౌండ్ 350 రూపీస్ లెవెల్లో కోల్ ఇండియా బై చేయొచ్చు అండి. మనకి మామూలుగా కోల్ ఇండియా మనకి లాస్ట్ 10 ఇయర్స్గా క్రమం తప్పకుండా రెగ్యులర్గా డివిడెండ్ చెల్లిస్తున్నటువంటి కంపెనీ. మీరు కమింగ్ మళ్ళా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయ్యంటే మినిమం 3 to 5 ఇయర్స్ హోల్డింగ్ ఉద్దేశం ఉంటే మాత్రం కోల్ ఇండియాలో డెఫినెట్గా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే మీరు అడిగినటువంటి 2వ ప్రశ్న, బ్యాంక్ నిఫ్టీ నిన్న ఒక్కరోజే 2000 పాయింట్లు పడిపోవడానికి కారణం ఏంటి అంటే, ప్రధానమైనటువంటి కారణం అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకేనండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేరు 8% ఫాలో అవటం అనేటువంటిది ఆ బ్యాంక్ నిఫ్టీలో వచ్చినటువంటి ఫాల్కి మేజర్ రీజన్. ఎప్పుడైతే అంత డ్రాస్టిక్ ఫాల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉందో మిగతా బ్యాంక్ షేర్లు కూడా కొద్ది కొద్దిగా లాసెస్ని మూటగట్టుకున్నాయి. అన్న ఓవరాల్గా ఏంటంటే ఒక పెద్ద బ్యాంక్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జర్ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితాల్లో నెట్ ఇంట్రెస్ట్ ఇంకా మార్జిన్ అనేది ఎప్పుడైతే తగ్గిందో అలాగే ఫలితాలు ప్రకటించబోతున్నాయంటే మిగతా బ్యాంకులు కూడా
ఎలా ఉంటాయి ఈ ఫలితాలు అనేటువంటి యాంగ్జైటీ అనేటువంటిది ఇన్వెస్టర్స్తో ఉండటంతో మిగతా బ్యాంక్ షేర్లు కూడా కొంతవరకు అమ్మటం జరిగింది. అందుకని చెప్పి ఓవరాల్గా మనం నిన్న ఆ స్థాయిలో ఫాలో అవటం అనేటువంటిది గమనించడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్స్ పరంగా మాత్రం పొజిషన్స్ తీసుకోకుండా ఓన్లీ ఇండివిజువల్ బ్యాంక్ షేర్లో మాత్రమే ఫోకస్ చేయటం మంచిది. మన అవును చెప్పండి, అంటే ఇప్పుడు కనుక ఒకవేళ బ్యాంక్ షేర్లో ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే బిలో 1500 రూపీస్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు, సమ్వేర్ అరౌండ్ 600 రూపీస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అరౌండ్ 1600-1650 లెవెల్లో కోటక్ మహీంద్రా బ్యాంకు, 140 లెవెల్లో ఫెడరల్ బ్యాంకు, ఇవన్నీ కూడా ఒక 1 ఇయర్ పీరియడ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే మోర్ దాన్ 10% రిటర్న్కి అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే ఈక్విటీ మార్కెట్లో ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కానీ ఎప్పుడు కూడా మార్కెట్ రిస్క్ అనేవి ఉంటాయి, కానీ రిలేటివ్లీ ఇంత ఫాల్లో వచ్చేటువంటి క్వాలిటీ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్కి అవకాశాలు అయితే ఉన్నాయండి కమింగ్ 1 to 2 ఇయర్స్లో. రైట్, ఇంకో కాలర్ అండి, శ్రీనివాస్ గారు ఉన్నారు లైన్లో. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్, నేను వచ్చేసి లాంగ్ టర్మ్ సార్, నేను 10-15 ఇయర్స్ ఉంచుకోగలుగుతాను. నేను టీవీఎస్ మోటార్ ఒకటి, ఓకే, తర్వాత వచ్చేసి సార్ అపార్ట్ ఇండియా సార్, ఒక జ్యువెలరీ స్టాక్ సార్, ఇది నేను మీకు స్పెల్లింగ్ చెప్తాను, THAN. హలో చెప్పండి. THANGA తన్మయ జ్యువెలరీ. తన్మయ 2000 రూపాయలకి వెళ్ళటానికి హార్డ్లీ ఒక 1 to 2 మంత్స్ మాత్రమే టైం తీసుకుంది. అంటే ఒక 2 నెలల కాలంలో 30% రిటర్న్ టీవీఎస్ మోటార్స్ అందించింది. నిజానికి టీవీఎస్ మోటార్స్ యొక్క పనితీరు ఇప్పుడు కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. ఇది కమింగ్ 2 ఇయర్స్లో ఇక్కడి నుంచి కూడా మరో 30% రిటర్న్కి అవకాశం ఉందని చెప్పి చాలా బ్రోకరేజ్ సంస్థలు చెప్పాయండి. సో టీవీఎస్ మోటార్ని మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్లో ప్రతి నెల క్రమం తప్పకుండా కనుక ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఒక 2 to 3 ఇయర్స్లో మరింత లాభాలకి దీనిలో అవకాశాలు ఉందండి టీవీఎస్ మోటార్స్. ఇంకో షేర్ అండి అపార్ట్ ఇండియా అన్నారు. అపార్ట్ ఇండియా కూడా కరెంట్ రేట్లో కూడా బై చేయొచ్చు అండి, కాకపోతే ఇది కూడా లాంగ్ టర్మ్కి మాత్రం ఉపయోగపడేటువంటి షేర్ అని మీరు గమనించండి. రైట్, ఇంకో కాలర్ తీసుకుందాం సార్. జయకుమార్ గారు ఉన్నారు లైన్లో. జయకుమార్ గారు ఏంటంటే పూనా వాళ్ళ పింకాప్ అంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ రెడీ ఫర్ 40% ప్రాఫిట్ లో ఉందండి, ఎగ్జిట్ ప్రైస్ పద్ధతి. పూనావాలా ఫిన్కార్ప్, ఇంకోటి అండి గోద్రేజ్ ప్రాపర్టీస్. గోద్రేజ్ ప్రాపర్టీస్ విషయానికి వచ్చినప్పుడు మీరు ఇప్పుడు కూడా ప్రాఫిట్ బుక్ చేయొద్దండి. ఇక్కడి నుంచి కూడా రియల్ ఎస్టేట్ సెక్టార్ యాజ్ సచ్ కూడా మన 2024-25 కూడా ఎక్సలెంట్ పనితీరు కనపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది చాలా రీసెర్చ్ సంస్థలు బ్రోకరేజ్ యొక్క ఒపీనియన్ అండి. సో డెఫినెట్గా దీన్ని మీరు హోల్డ్ చేయండి. పూనావాలా ఫిన్కార్ప్ అయితే మీరు 40% ప్రాఫిట్లో కనుక ఉంటే కరెంట్ రేట్లో ప్రాఫిట్ తీసుకోవటం మంచిదండి. ఒకసారి ప్రాఫిట్ తీసుకుని మీరు ఇంకా 5-స్టార్ బిజినెస్లోకి షిఫ్ట్ అయితే బెటర్ రిటర్న్కి అవకాశాలు ఉంటాయండి. రైట్, ఇంకో కాలర్ అండి. రమేష్ గారు ఉన్నారు లైన్లో. రమేష్ గారు హలో, నమస్కారం అండి. చెప్పండి. మా దగ్గర ఈ నాగార్జున ఫర్టిలైజర్స్ లాంటి కెమికల్స్ ఒక 400 ఉన్నాయి, అలాగే ఎంఐసి ఎలక్ట్రానిక్స్ అనేది ఒక 400 ఉన్నాయి, లాస్ట్ లో ఉన్నాను, ఎగ్జిట్ కమ్మంటారా ఈ ర్యాలీలో? డెఫినెట్ గా ఈ రెండు కూడా మీరు ఎగ్జిట్ కావటమే మంచిదండి. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో మనకు ఫండమెంటల్ గా మంచి క్వాలిటీ స్టాక్స్ ఎన్నో అవైలబుల్ అవుతున్నప్పుడు ఫోకస్ చేసి వాటి మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో ప్రయోజనం ఉంటుంది. ఈ ర్యాలీ ఎప్పుడైనా సరే ఒక మంచి ర్యాలీ వచ్చినప్పుడు ఇటువంటి షేర్ల నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయటమే మీకు లభించిన అవకాశంగా భావించి బయటకు వచ్చేయండి. రైట్, నిన్న నిఫ్టీ 250 పాయింట్స్ నష్టపోయింది, ఈ రోజు ఎలా ఉండొచ్చు అంటారు క్లోజింగ్ టైం? అప్పుడు ఇవాళ కూడా మార్కెట్లు క్లోజింగ్లో కూడా డౌన్ అయ్యేలోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఏంటంటే నిన్న వచ్చినటువంటి నష్టాలు కొనసాగాయి. ఫైనల్గా మనకి యుఎస్ మార్కెట్స్ కూడా నిన్న కూడా నిజానికి నెగిటివ్గానే క్లోజ్ అవటం చూసాం. మనకి ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ కూడా అలాగే ఉండే, అలాగే
మెయిన్ గా మనం చూస్తే ప్రధానంగా ప్రాఫిట్ టేకింగ్ అనేటువంటిది ఇన్వెస్టర్స్ అవలంబిస్తున్నటువంటి స్ట్రాటజీ. ఎప్పుడైతే ఈ లాస్ట్ వన్ ఇయర్గా మంచి రిటర్న్స్లో ఉండారో, ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిదనే ఆలోచనలో ఉండరు కాబట్టి మరీ నిన్నటంత ఫాల్ కాకపోయినా అందులో సగం ఫాల్లో అయినా కానీ మార్కెట్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు కూడా మార్కెట్స్ ఎండింగ్ కూడా పాజిటివ్గా ఎండ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువనే